classroom english with the students on the place government has taken a decision to implement english medium from first class to sixth class in all government schools now the teachers has a challenging task to deal the classes in english medium how to deal class how to deal assembly hall in the same way how to speak in the school surrounding area with the students these are the main tasks of the teachers, but every teacher, if he learns a few commands or few instructions, he can deal classroom easily as the same way he can deal assembly hall. In this video, I am going to give a few instructions or commands. Which type of commands or which type of instructions are used in the assembly hall. If you learn these commands, you can deal very easily assembly hall. స్కూల్ సరౌండింగ్ ఏరియాలకి ఎంటర్ అయిన వెంటనే మొదటగా మనం పిల్లలకి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని చెప్తాము లేదా స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు అయితే ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అని చిల్డ్రన్ చెప్తారు అదేవిధంగా మనం తర్వాత హౌ ఆర్ యూ చిల్డ్రన్ అని అడుగుతాము చిల్డ్రన్ అప్పుడు ఫైన్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ సార్ అని అడిగేటప్పుడు మనం ఫైన్ థ్యాంక్ యూ అని మనం వారికి చెప్పడం అనేది జరుగుతుంది అయితే గెట్ రెడీ ఫార్ మార్నింగ్ అసెంబ్లీ అని అందరినీ అసెంబ్లీకి రెడీ కాండి అని ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా గెట్ రెడీ ఫార్ ప్రేయర్ ప్రేయర్కి రెడీ కాండి అనే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రింగ్ ది బెల్ బెల్ కొట్టండి లేదా రింగ్ ది ఫస్ట్ బెల్ లేదా రింగ్ ది సెకండ్ బెల్ లేదా రింగ్ ది థర్డ్ బెల్ అని కూడా చెప్పవచ్చు అంటే ఫస్ట్ బెల్ కొట్టండి సెకండ్ బెల్ కొట్టండి థర్డ్ బెల్ కొట్టండి అని మనం ఇంగ్లీష్లోనే ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వవచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ అసెంబ్లీ హాల్కి వచ్చిన తర్వాత స్టాండ్ ఇన్ లైన్ లైన్లో నిలబడండి ఫామ్ ఇన్ లైన్ లైన్లో నిలబడండి అని మనం ఈ రెండు ఇన్స్ట్రక్షన్లో ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా వెనక ఉండేటటువంటి స్టూడెంట్స్ని ముందుకు రమ్మని పిలవడం కోసం కమ్ ఫార్వర్డ్ సురేష్ ముందుకురా అని కమ్ ఫార్వర్డ్ సురేష్ అంటే సురేష్ ముందుకురా అని మీనింగ్ వస్తుంది అదేవిధంగా స్టాండ్ ప్రాపర్లీ చక్కగా నిలబడండి అనే కమాండ్ మనం ఇక్కడ యూజ్ చేయవచ్చు అదేవిధంగా గోబ్యాక్ సోము సోము వెనుకకి వెల్లు అనేటటువంటి కమాండ్ కూడా మనం ఇక్కడ అసెంబ్లీ హాల్లో యూజ్ చేయవచ్చు అదేవిధంగా అసెంబ్లీ హాల్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దు అని చెప్పడానికి డోంట్ టాక్ ఇన్ అసెంబ్లీ అని అంటాము లేదా డోంట్ మేక్ నాయిస్ అనే కమాండ్ని కూడా యూజ్ చేస్తాము అదేవిధంగా కీప్ క్వైట్ అనేటటువంటి కమాండ్ని కూడా యూజ్ చేయవచ్చు అందరూ కామ్గా ఉండండి అనేదానికి కీప్ క్వైట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా ప్రేయర్ హాల్లో నిలబడి ఉన్నప్పుడు పిల్లలు హ్యాండ్ డిస్టెన్స్ అంటే చేయిని చాపి డిస్టెన్స్ చూసుకొని నిలబడండి అని చెప్పడం కోసం టేక్ యువర్ హ్యాండ్ డిస్టెన్స్ అనే కమాండ్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అటెన్షన్ స్టాండర్డ్ ఈజ్ అనేటటువంటి కమాండ్స్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రమేష్ ఇక్కడికి రా అని చెప్పడం కోసం రమేష్ కమ్ హియర్ అనే కమాండ్ మనం యూజ్ చేయవచ్చు అదేవిధంగా మహేష్ అక్కడికి వెళ్ళు అని చెప్పాలంటే మహేష్ గోధేర్ అనే కమాండ్ని యూజ్ చేయవచ్చు అదేవిధంగా అక్కడ నిలబడు అని చెప్పాలి అంటే స్టాండ్ దేర్ అని యూజ్ చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ నిలబడు అని చెప్పాలంటే స్టాండ్ హియర్ అనేటటువంటి కమాండ్ మనం యూజ్ చేయవచ్చు అదేవిధంగా అసెంబ్లీ హాల్లో ఎవరైనా మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ టాకింగ్ దేర్ అనే కమాండ్ని ఇవ్వవచ్చు మీరు అక్కడ ఏమి మాట్లాడుతున్నారు అని అనడం కోసం వాట్ ఆర్ యూ టాకింగ్ దేర్ అనేటటువంటి కమాండ్ని ఇవ్వచ్చు అదేవిధంగా అక్కడ ఎవరున్న అసెంబ్లీ హాల్లో పిల్లలు తింటుంటే డోంట్ ఈట్ ఇన్ అసెంబ్లీ హాల్ అని మనం కమాండ్ని యూజ్ చేయవచ్చు అసెంబ్లీ హాల్లో తినవద్దు అని చెప్పడం కోసం డోంట్ ఈట్ ఇన్ అసెంబ్లీ హాల్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఎవరైనా లేట్గా వచ్చినట్లయితే వైఆర్ యూ కమింగ్ లేట్ ఎందుకు లేట్గా వస్తున్నావు అని అడగడం కోసం వైఆర్ యూ కమింగ్ లేట్ అని కమాండ్ని యూజ్ చేయవచ్చు అదేవిధంగా ఎందుకు లేట్గా వచ్చావు కారణం చెప్పు అని అడగడం కోసం టెల్ మీ రీజన్ వై యూఆర్ కమింగ్ లేట్ కారణం చెప్పు ఎందుకు లేటుగా వస్తున్నావు అని అడగడం కోసం ఈ కమాండ్ మనం టెల్ టెలిమెరిజన్ వై యు ఆర్ కమింగ్ లేట్ అని అడగవచ్చు అదేవిధంగా ఎస్పిఎల్ని పిలువు అని అనాలంటే కాల్ ఎస్పిఎల్ లేదా కాల్ హర్ అని మనం కమాండ్ని ఇవ్వవచ్చు కాల్ హర్ అంటే ఆమెను పిలువు కాల్ ఎస్పిఎల్ అంటే ఎస్పిఎల్ని పిలవండి అనేటటువంటి కమాండ్ కోసం దీన్ని యూజ్ చేస్తాము అదేవిధంగా కృష్ణాని పిలవండి అని చెప్పాలనుకున్నప్పుడు కాల్ కృష్ణ అదేవిధంగా కాల్ రూప కాల్ కీర్తన అనే విధంగా కమాండ్స్ మనం ఇక్కడ ఇవ్వవచ్చు అదేవిధంగా హూ ఈజ్ న్యూస్ రీడర్ టుడే అసెంబ్లీలో ఈరోజు న్యూస్ ఎవరు చదువుతున్నారు అనేటటువంటి ప్రశ్న అడగడం కోసం హూ ఈజ్ ది న్యూస్ రీడర్ టుడే అనే కమాండ్ మనం యూజ్ చేయవచ్చు అదేవిధంగా హూ ఇస్ గోయింగ్ టు టెల్ థాట్ ఆఫ్ ది డే టుడే ఈరోజు థాట్ ఆఫ్ థాట్ ఆఫ్ ది డేని ఎవరు చెప్తున్నారు అని అడగడం కోసం అసెంబ్లీ హాల్లో హూ ఈజ్ గోయింగ్ టు టెల్ థాట్ ఆఫ్ ది డే టుడే అనే ప్రశ్నని మనం అడగవచ్చు కమాండ్ని యూజ్ చేయవచ్చు ప్లెడ్జ్ ఎవరు చెప్తున్నారు అని అడగడం కోసం హూ ఈజ్ ఫార్ ప్లెడ్జ్ అని మనం ఈ కమాండ్ని యూజ్ చేయవచ్చు అదేవిధంగా వారిని పిలవండి అనే చెప్పడం కోసం కాల్ దెమ్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా అన్యునిఫామ్ స్టూడెంట్స్ పక్కన నిలబడండి అని చెప్పడం కోసం అన్యూనిఫామ్ స్టూడెంట్స్ స్టాండ్ అసైడ్ అని కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా మీనాక్షి అన్యూనిఫామ్లో ఎందుకు వచ్చావు అని అడగడం కోసం మీనాక్షి వైడి కమ్ ఇన్ అన్ యూనిఫామ్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా లత ఎందుకు షూ వేసుకొని రాలేదు ఈరోజు అని అడగడం కోసం లత వై డి డెంట్ యూ వేర్ షూస్ టుడే అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ యూనిఫామ్ యూ విల్ బీ సెండ్ బ్యాక్ టు హోమ్ నీవు మీరు కానీ యూనిఫామ్లో రాకుండా ఉంటే మిమ్మల్ని తిరిగి ఇంటికి పంపడం జరుగుతుంది అని చెప్పాలి అంటే ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ యూనిఫామ్ యూ విల్ బీ సెండ్ బ్యాక్ టు హోమ్ అనేటటువంటి కమాండ్ని యూస్ చేస్తాము అదేవిధంగా సోము శ్యామ్ని నెట్టవద్దు అని చెప్పడం కోసం సోము డోంట్ పుష్ శ్యామ్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా అతన్ని ఎందుకు నెడుతున్నావు అనేటటువంటి కమాండ్ని అడగడం కోసం యూ పుషింగ్ హిమ్ యూ పుషింగ్ హిమ్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము నీవు అతన్ని ఎందుకు నెడుతున్నావు అదేవిధంగా కీర్తన ఆ అమ్మాయిని లాగవద్దు అనే కమాండ్ని ఇవ్వడం కోసం కీర్తన డోంట్ హర్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము కీర్తన డోంట్ హర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా ఎందుకు ఆ అమ్మాయిని లాగుతున్నారు అని అడగడం కోసం వైఆర్ యూ పుల్లింగ్ దట్ గర్ల్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా క్లాస్ లీడర్సు మీరు క్లాస్కి క్లాస్ రూమ్స్కి వెళ్ళండి అని చెప్పడం కోసం క్లాస్ లీడర్స్ గో టు యువర్ క్లాస్ రూమ్స్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా క్లాస్ లీడర్సు క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ చెక్ చేయండి ఎవరైనా కూడా క్లాస్ రూమ్స్లో ఉన్నారేమో చెక్ చేయండి అని చెప్పడం కోసం క్లాస్ లీడర్స్ గో టు యువర్ క్లాసెస్ చెక్ దేర్ ఎనీబడీ ఆర్ దేర్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము అదేవిధంగా క్లాస్ లీడర్స్ క్లాస్ రూమ్స్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి ఎవరైనా అక్కడ ఉన్నారేమో వారందరినీ పిలవండి ప్రేయర్కి అని చెప్పడం కోసం క్లాస్ లీడర్స్ గో టు యువర్ క్లాస్ రూమ్స్ చెక్ దేర్ ఎనీబడి ఆర్ దేర్ దెమ్ టు ప్రేయర్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాము కాల్ దెమ్ టు ప్రేయర్ అంటే వారిని ప్రే వారిని ప్రేయర్కి పిలవండి అనేటటువంటి మీనింగు వస్తుంది అదేవిధంగా చెక్ దేర్ ఎనీబడి ఆర్ దేర్ అంటే అక్కడ చెక్ చేయండి ఎవరైనా అక్కడ ఉన్నారేమో అనేటటువంటి మీనింగ్ అనేది వస్తుంది ప్రేయర్ అయిపోయిన తర్వాత లేట్ కమ్మర్స్ని అక్కడ ఉండండి అని చెప్పడం కోసం లేట్ కమర్స్ స్టే దేర్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యూనిఫామ్ స్టూడెంట్స్ యూనిఫామ్లో రాని స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఆగండి లేదా అక్కడ ఉండండి అని చెప్పడం కోసం అన్యూనిఫామ్స్ అన్యూనిఫామ్ స్టూడెంట్స్ స్టే దేర్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరూ క్లాసులకి వెళ్ళండి అంటే ప్రేయర్ అయిన తర్వాత అందరూ క్లాస్కి వెళ్ళండి అని చెప్పడం కోసం గో టు యువర్ క్లాసెస్ అనే కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లైన్లో స్లోగా వెళ్ళండి అని చెప్పడం కోసం గో స్లోలీ ఇన్ లైన్ అని కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పరిగెత్తవద్దు అని చెప్పడం కోసం డోంట్ రన్ గో స్లోలీ పరిగెత్తొద్దు స్లోగా వెళ్ళండి లైన్లో అని చెప్పడం కోసం డోంట్ రన్ గో స్లోలీ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రేయర్ అయిన తర్వాత లైన్లో వెళ్ళండి చేతులు వెనుక వైపు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పడం కోసం హోల్డ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అండ్ గో ఇన్ గో ఇన్ లైన్ స్లోలీ అనే కమాండ్ని యూజ్ చేయాలి హోల్డ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అండ్ గో ఇన్ లైన్ స్లోలీ అనే కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో క్లాస్ రూమ్లో ఎలాంటి కమెంట్స్ని ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో ఆ కమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ